హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఏమో 10:30 అవుతుంది. రిషిక చూసారా, మార్నింగ్ మార్నింగే ఇలా 9 o'clock లేగుస్తుంది. ఇంక అప్పటి నుంచి కొంచెం తిని ఇలా కొంచెంసేపు ఆడుకుంటుంది. సో 11 ఆ టైంకి స్నానం చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ సపోటాలు మా మామయ్య తీసుకొచ్చారు. రిషిక ఇంకా మా మామయ్య పక్కనే ఉన్నారు కదా, ఇందాక రిషిక పక్కన. సో తను ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. ఇవేంటంటే పాల సపోటాలు అంటారు కదా, అంటే హైబ్రిడ్ కాకుండా నార్మల్గా చెట్టుకే పండుతాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. ఇంకా రిషి కూడా అలానే పట్టుకొని తింటుంది. సో తనకు కూడా కొంచెం మెత్తటివి తీసి చేతికిస్తే అలానే తింటుంది. తనకు ఫ్రెషప్ అయిపోయిన తర్వాత నేను ఇంకా రూమ్ సర్దుదామని నేను రిషిగా వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏంటంటే మ్యాట్రెసెస్ అనేది కింద పెట్టేశారు. ఎందుకంటే పైన ఈ కాట్ అనేది చాలా పైకి ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మళ్ళీ పడుకునేటప్పుడు ఒకవేళ పడిపోతే అంత ఛాన్స్ ఎందుకు తీసుకోవడం అని మంచం మీద ఉన్న పరుపు తీసి కింద వేసేసాము. కిందే పడుకుంటాం ఇద్దరం ఆ పరుపు మీద. సో అదే సేఫ్ కదా, మనం కింద పడుకున్నామా పైన పడుకున్నామా అని మ్యాటర్ కాదు. కొంచెం సేఫ్టీ చూసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ డే టైంలో కూడా తను పడుకుంటుంది కాబట్టి అస్తమానం తను పక్కన ఉండడం కుదరదు కాబట్టి సో ఇంకా పరుపు అనేది కింద వేసేసాము. ఇంకా అలా ఇంకా పైన అంతా కూడా నార్మల్గా నా లగేజ్ ఏదో తీసుకొచ్చానో అది కొన్నే లగేజ్ తీసుకొచ్చాను కాబట్టి ఇంకా నా బ్యాగ్లోనే సర్దేసుకుంటాను అన్నీ కూడా. అండ్ షెల్ఫ్లో తీసి పెట్టి అంతా క్లమ్జీ అయిపోతాయి అనేసి ఇంకా అంటే ఎక్కువ వేసుకోలేనివి మాత్రం బ్యాగ్లో పెట్టేసి డైలీ యూజ్ చేసినవి మాత్రం రిషీవి కొన్ని క్లోత్స్. అండ్ ఇంట్లో ఉండేటప్పుడు నేను నార్మల్గా నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాను. ఓన్లీ మామూలుగా డైలీ వేర్ మాత్రం బయట పెట్టేసి మిగతా అన్నీ కూడా లోపల పెట్టేసి ఇంకా కొన్ని ఉతికిన బట్టలు, కొన్ని మడతపెట్టలేనివి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వేసుకున్నవి ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి మంచం మీద. సో అవన్నీ క్లోత్స్ ఒకసారి నీట్గా సర్దేద్దామని ఇంకా తర్వాత 12 అవుతుంది అప్పుడు టైము. సో అదంతా నీట్గా సర్దేసినాం అనమాట. రిషికాని లోపల పెట్టేశాను డోర్ వేసేసి, లేకపోతే అది ఇది మొత్తం షెల్ఫ్లన్నీ లాగేస్తుంది. సో పైన కూడా నేను ఫోల్డ్ చేసేస్తుంటే ఇంకా బ్యాగ్లో కూర్చునిపోవడం అదంతా కూడా చేస్తుంది. సో ఇంకా తనని కింద పెట్టి కింద మా మమ్మీ వాళ్ళ క్లోత్స్ అన్నీ మడత పెట్టాను పైన మడత పెట్టే లోపు కింద అన్నీ కూడా తీసి పడేసింది. మళ్ళీ అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకున్నాను. సో పైనంతా కూడా నీట్గా సర్దేసి ఇంకా తర్వాత రిషి స్లీపింగ్ టైం అనమాట. తర్వాత పడుకుంటుంది ఇప్పుడు రిషి, పడుకోబెట్టేయాలి. నెక్స్ట్ రిషి పడుకున్న తర్వాత నేను వేరే వీడియోస్ ఏం చేయాలి అదంతా తెలుసుకున్నాను అండ్ నోట్ చేసుకుంటున్నాను అదంతా కూడా. అండ్ ఈ మధ్యలో మా మమ్మీ ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ లంచ్ అయింది, రిషి పడుకునే ఉంది ఇంకా. సో ఈ టైంలో నేను వేరే వీడియోస్ గురించి నోట్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ ఏం చేయాలి ఇదంతా చేస్తూ ఉన్నాను. దీని మధ్యలో మా మమ్మీ వచ్చి ఏదో ఒకటి ఇవ్వడం, బటర్ మిల్క్ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ కానీ ఇదంతా ఇస్తూ ఉన్నారు. నేను చదువుకునేటప్పుడు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలోని ఇలానే చేసామన్నమాట. మమ్మీ ఏదో ఒకటి తెస్తూ ఇస్తూ ఉంటారు ఇంకా. అండ్ సమ్మర్లో మెయిన్గా మనం ఏదో ఒకటి తాగితే చాలా మన బాడీ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. మనం ఏ పని అయితే చేస్తామో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలం. అండ్ మనకి మధ్య మధ్యలో ఆకలే తెలియదు, మనం ఏదైనా పనిలో పడిపోతే ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తాము. అలా కాకుండా నార్మల్గా ఇలా వాటర్ బాటిల్ కానీ పక్కన పెట్టేసుకొని అండ్ తినడానికి లైక్ ఫ్యాట్ లేనివి క్యారెట్ పీసెస్ కానీ బీట్రూట్ కానీ ఇలా వర్క్ చేస్తున్నప్పుడు పెట్టుకుంటే మనం తొందరగా టైర్డ్ అయిపోము. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది వ్లాగ్ చేసి ఇలా మాట్లాడి. సో ఈ వ్లాగ్స్ అన్నీ చాలా డేస్ నుంచి బర్త్డే వ్లాగ్, పుట్టపర్తి ఇలాంటివన్నీ పెట్టాను, బట్ నేను డైరెక్ట్గా మాట్లాడిన వ్లాగ్ అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది. సో నేను హైదరాబాద్లో ఉన్నాను, అందుకే చాలా చాలా బిజీగా ఉన్నాను ఆ రోజులన్నీ, బర్త్డే అని లేకపోతే తిరగడం అని అన్నీ కూడా. అండ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత రిషి అస్సలు ఉండదు అనుకున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికి ఆపోజిట్ అనమాట, చాలా బాగా ఆడుకుంటుంది ఇక్కడ. అండ్ హైదరాబాద్ వస్తే రిషి ఉంటుందో ఉండదో, కొత్త ప్లేస్ కదా మళ్ళీ, అండ్ వాళ్ళ డాడీ చాలా అలవాటు అయిపోయారు, ఉంటుందో ఉండదో అనుకున్నాను, బట్ హ్యాపీగా ఆడుకుంటుంది. ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు అపార్ట్మెంట్లోని. అండ్ మేము ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి ఓపెన్ ఏరియా అంత ఉండదు, ఎలా ఉంటుందో అనుకున్నాము, బట్ ఆడుకుంటుంది. సో నో ప్రాబ్లం అనమాట, ఇంకా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేమిద్దరం కూడా. అండ్ ఇదిగోండి రిషి, హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్.
ఇంకేంటంటే ఈరోజు సండే మార్నింగ్ నుంచి యాక్చువల్లీ ఈరోజు బయటకు వెళ్ళే ప్లాన్ ఉండేది, బట్ క్యాన్సిల్ అయిందనమాట, వెళ్ళలేదు. ఇంకా లేకపోతే మొత్తం షెడ్యూల్ చేంజ్ అయిపోయేది, బయటకు వెళ్ళే వాళ్ళం. మార్నింగ్ నుంచి ఇంకా ఇంట్లోనే ఉన్నాము. వీడియో షూట్ చేద్దామని జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. వీడియో హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. సో 5:30కి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తే 45 మినిట్స్లో అయిపోయిందనమాట. అండ్ వీడియో 10 మినిట్స్ అలా ఉంటుంది, బట్ షూట్ చేయడం చాలా కష్టం. సో టైం ఎక్కువ పడుతుందన్నమాట. సో ఈలోపు రిషికి నేను వీడియో షూట్ చేసే ముందు ఏమైనా తినిపించేసి తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ తనకి చూసుకుంటాను. సో అప్పుడైతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఆడుకుంటుంది ఆ టైంలోని. ఇంకా ఫ్లయింగ్ కిస్ ఇవ్వమ్మా అందరికి, ఫ్లయింగ్ కిస్. ఓ చికన్న ఫ్లయింగ్ కిస్. కొత్త కొత్తవన్నీ నేర్చుకుంటుంది అండ్ నడుస్తుంది కూడా. ఇప్పుడు రిషి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత నడవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కొంచెం ఒక 10 స్టెప్స్ అలా వేస్తుంది వితౌట్ సపోర్ట్. సో ఇప్పుడు టైం 7:30 అయింది. ఇంకా రిషికి కంపల్సరీ ఒక రౌండ్ ఎవ్రీడే నైట్ మా బ్రదర్ కానీ లేకపోతే మా డాడీ వస్తే మా డాడీ కానీ కంపల్సరీ తిప్పుతారనమాట. ఒక రౌండ్ వేసేస్తే తను చాలా హ్యాపీ అయిపోతుంది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అస్సలు మాట్లాడదు. సో వెళ్ళి తిప్పి తీసుకొచ్చేస్తున్నాము.